18 ఏళ్ల క్రితం తన సోదరుడికి దూరం అయిపోయిందో మహిళ. అది ఆమె జీవితంలో పెద్ద లోటునే మిగిల్చింది. ఇటీవల ఓ రోజు ఆమెకు ఇన్స్టా వీడియోలో ఓ యువకుణ్ణి ఎక్కడో చూసినట్లు అనిపించింది. అతడి విరిగిన పన్ను చూడగానే ఆమెకు తన సోదరుడు గుర్తుకొచ్చాడు. సందేహిస్తూనే ఆమె అతన్ని సోషల్ మీడియా ద్వారా సంప్రదించింది. ఇద్దరూ చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకున్నారు. చివరికి అతడు తన సోదరుడే అని తెలిసి ఆమె మురిసిపోయింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని హదీపూర్ గ్రామానికి చెందిన రాజ్కుమారి సోదరుడు బాల్ గోవింద్ చిన్నతనంలోనే పని కోసం ముంబై వెళ్లాడు. ఆ తర్వాత స్నేహితులకు దూరంగా మరో పనిలో కుదురుకున్నాడు. స్వగ్రామంలోని తన బంధువులు కుటుంబ సభ్యులతో నిత్యం టచ్లోనే ఉండేవాడు. ఆ తర్వాత వారితో సంబంధాలు క్రమంగా బలహీనపడ్డాయి. అతడి స్నేహితులందరూ స్వగ్రామానికి తిరిగొచ్చేసిన బాల్ గోవింద్ మాత్రం ముంబైలోనే ఉండిపోయాడు. అయితే ఓసారి స్వగ్రామానికి రైల్లో బయలుదేరిన అతడి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. రైల్లో అనారోగ్యం పాలైన అతడు చివరికి కాన్పూర్కు బదులు రాజస్థాన్లోని జైపూర్కు చేరుకున్నాడు. తను ఏ స్థితిలో ఉన్నాడో తనే గుర్తించలేని స్థితిలో పడ్డాడు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లోని ఓ వ్యక్తి అతడికి అండగా నిలిచి ఓ ఫ్యాక్టరీలో జాబ్ ఇప్పించాడు. ఈ క్రమంలో గోవింద్ ఆరోగ్యం కూడా చక్కబడింది. అక్కడే అతడు ఈశ్వరీదేవి అనే మహిళను పెళ్లాడి కొత్త జీవితం ప్రారంభించాడు. వారికిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. జీవితం ఇంతలా మారినా అతడి విరిగిన పనులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈలోపు అతడు ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేయటం మొదలుపెట్టాడు. వీటిలో ఒకటి అతడి సోదరి రాజకుమారి కంటపట్టంతో మళ్లీ వారి కుటుంబం ఒక్కటైంది. సోదరిని గుర్తుపట్టి స్వగ్రామానికి చేరుకున్న బాల్ గోవిందం చూసి కుటుంబం మొత్తం సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది.